హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రతిరోజు ప్రముఖ దినపత్రికలు వచ్చిన ఉద్యోగ సమాచారాన్ని వివరంగా వీడియో రూపంలో ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతాయి వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఈరోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఒకవేళ ఒక వంద నలభై ఏడు సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ వెలువడిన నియామక ప్రకటన ఇరవై నుంచి వచ్చే నెల ఐదు వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వ బోధనాస్పత్రులు వైద్యశాఖలో కొత్తగా ఒకవేళ ఒక వంద నలభై ఏడు సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రకటనను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ మంగళవారం వెలువడించింది ఈ నెల ఇరవయో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది ప్రైవేటు ప్రాక్టీస్పై నిషేధం నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది ప్రైవేట్ ప్రాక్టీస్ అంశంలో స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యంలో సేవలు అందించాలనే ఆసక్తి ఉన్నవారే దరఖాస్తు చేసుకుంటారని అలాంటి వారు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా పనిచేస్తారని వైద్య వర్గాలు భావిస్తున్నాయి ఈ పోస్టుల భర్తీలోనూ అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద పొరుగు సేవల ప్రతిపాదన సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న గతంలో పనిచేసిన అనుభవించి మార్కులు ఉంటాయని తెలియజేస్తున్నారు రానున్న మూడు నెలలలోపు నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని వైద్య వర్గాలు తెలిపాయి ఎంపిక అర్హుల జాబితాను ఆన్లైన్లో వెల్లడిస్తామని తెలిపారు అర్హత మార్కులు ఎనభై పాయింట్లు స్పెషలిస్ట్ వైద్యులకు పోస్ట్ గ్రాడ్యుయేటర్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా ఎనభై మార్కులు ఎనభై పాయింట్లు నిర్ధారిస్తారు మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయంలో సంబంధించిన అభ్యర్థుల గ్రేడ్లు మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని పాటిస్తారు గ్రేడ్ ఏలో అరవై శాతం మార్కులను ఎక్సలెన్స్గా బి గ్రేడ్లో యాభై ఐదు శాతాన్ని గుడ్గా నిర్ణయిస్తారు యాభై శాతం వస్తే పాస్ గ్రేడ్గా నిర్ణయిస్తారు మిగిలిన ఇరవై పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో సహాయ ఆచార్యులుగా ఒప్పంద పొరుగు సేవల్లో పనిచేసిన వారికి వేటేజీగా కేటాయిస్తారు ఈ కేటగిరీ అభ్యర్థులు ఒప్పంద పొరుగు సేవల అనుభవ ధృవపత్రం కోసం సంబంధిత ఉన్నతాధికారికి దరఖాస్తు చేయాలి పదిహేను రోజులలోపు అనుభవ ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలి లేదా తిరస్కరించాలి అభ్యర్థులు సంబంధిత అధికారులు జారీ చేసిన ధృవపత్రాన్ని ఇతర సర్టిఫికేట్లను ఆన్లైన్ దరఖాస్తు జతపరచాలి అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న నిర్దేశిత కేటగిరీలో అందుబాటులో ఉన్న అన్ని పోస్టులకు వారి ప్రాధాన్యతను ప్రస్తావించాలి పొందిన పాయింట్లు ప్రాధాన్యత ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు ఆరు నెలలకు టూ పాయింట్ ఫైవ్ పాయింట్లు గిరిజన ప్రాంతాలు అందించిన సేవలకు అధికంగా వేటేజ్ మార్కులు కేటాయిస్తారు అక్కడ ఆరు నెలలు పని కాలానికి రెండు పాయింట్ ఐదు పాయింట్ల చొప్పున గిరిజనేతర ప్రాంతాల్లో అందించిన సేవలకు ఆరు నెలలకు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు ఆరు నెలలు సర్వీస్ పూర్తయిన వారికి మాత్రమే వేటేజీ అరువులుగా పరిగణిస్తారు ఒప్పంద పొరుగు సేవలకు సంబంధించిన పాయింట్లు దరఖాస్తు చేసిన పోస్ట్ కేటగిరీలో సర్వీస్కు మాత్రమే అందిస్తారు ఉదాహరణకు ఒక అభ్యర్థి జనరల్ మెడిసిన్ విభాగంలో సహాయ ఆచార్యుడిగా పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న పక్షంలో గతంలో ప్రభుత్వ వైద్యంలో సంబంధిత స్పెషాలిటీ విభాగంలో ఏ ప్రాంతంలో పనిచేశారన్న ప్రతిపాదికన పాయింట్లు కేటాయిస్తారు సీనియర్ రెసిడెంట్లకు కూడా పాయింట్లు కేటాయిస్తారు అనుభవాన్ని అనుభవానికి ఉండ ఆధారాలు ఉండాల్సిందే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అనుభవ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్ఐ ఈపిఎఫ్ హాజరు పట్టీలను సంబంధిత దస్త్రాలను సూచించాలి వాటి కాపీలను జత చేయాలి నిర్దేశిత రూపంలో సంబంధిత ఆసుపత్రుల బాధ్యుల నుంచి అనుభవ ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది గరిష్ట వయోపరిమితి నలభై నాలుగు ఏళ్ళు గరిష్ట వయసు నలభై నాలుగు ఏళ్ళు టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీ పనిచేస్తున్న వరకు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది ఎక్సర్వీస్ మెన్ ఎన్సీసీ అభ్యర్థులకు మూడేళ్ళు దివంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది పీజీ డిగ్రీ డిప్లొమా డిఎన్బి అర్హతలు స్పెషాలిటీ పోస్టులో అర్హతగా పరిగణిస్తారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధృవీపర ధృవీకరణ పత్రాలను నమోదు చేసుకోవాలి కొత్తగా భర్తీ చేయనున్న సహాయ ఆచార్య పోస్టుల కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈనాడు డాట్ నెట్లో మీరు చూ చూడగలరు పోలీసు ఉద్యోగాలకు వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ప్రకటించారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ శిక్షణ సంస్థ భాగ్యస్వామ్యంతో శిక్షణ తరగతులను ఆన్లైన్ ఆఫ్లైన్లో నిర్వహిస్తారు ఈ నెల పదో పదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు కేంద్రాలు రాత పరీక్ష ఉంటుంది అందులో ప్రతిభ చూపిన వెయ్యి మందికి ఎంపిక చేసుకుంటారు ఇరవై ఒకటి పరీక్ష కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉంటాయి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సెల్ నెంబర్ నైన్ జీరో నైన్ త్రీ సారీ అండి సెవెన్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫైవ్ వన్ జీరో త్రీ సెవెన్ హాయ్ అని ఆంగ్లంలో వాట్సాప్ చేయాలి మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో నంబర్లో సంప్రదించగలరు సివిల్స్కు ఇంటర్వ్యూలకు డెబ్బై ఐదు మంది తెలుగు అభ్యర్థులు రాష్ తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ పరీక్షకు ఇంటర్వ్యూలకు డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై ఇరవై ఐదవ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి వాటి ఫలితాలను యూపీఎస్బి మంగళవారం వెల్లడించింది మొత్తం రెండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది ముఖాముఖి ఎంపికయ్యారు దేశవ్యాప్తంగా జూన్ ఐదున జరిగిన ప్రాథమిక పరీక్షకు దాదాపు ఐదు లక్షల మంది హాజరు కాగా వారిలో పదమూడు వేల తొంభై మంది ప్రధాన పరీక్ష రాయడానికి అర్హత సాధించారు హైదరాబాద్లో నాలుగు వందల డెబ్బై మూడు మంది పరీక్షలు రాయగా ఆంధ్రప్రదేశ్లో రాసిన వారితో కలుపుకుంటే మొత్తం ఆరు వందల యాభై మంది వరకు పరీక్షలకు హాజరయ్యారు దేశవ్యాప్తంగా ఈ ఏడాది వెయ్యి పదకొండు ఖాళీలను భర్తీ చేయనున్నట్టు ఇంటర్వ్యూ కాలపట్టిక త్వరలో విడుదల చేస్తామని కమిషన్ పేర్కొంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల సంఖ్య డెబ్బైకి పైగానే ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు ఏపీ తెలంగాణతో పాటు చాలామంది ఢిల్లీలో కోచింగ్ తీసుకొని అక్కడే పరీక్ష రాస్తున్నారని బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ తెలిపారు సాధారణంగా మెయిన్స్ ఫలితాలతో పాటు ముఖాముఖి కాలపట్టికను విడుదల చేస్తామని ఈసారి మాత్రం త్వరలో వెల్లడిస్తామని కమిషన్ ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు పోలీసు ఈవెంట్లకు ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది ఈ నెల ఎనిమిది నుంచి ఈవెంట్స్ నిర్వహించనుండగా మంగళవారం పరేడ్ గ్రౌండ్లో ట్రయల్స్ రన్ నిర్వహించారు ఉమ్మడి జిల్లాల నుంచి ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు మంది అభ్యర్థులు హాజరవుతున్నారు వీరిలో పురుషులు ఇరవై వేల ముప్పై మూడు మంది మహిళలు నాలుగు వేల ఏడు మంది హాజరవుతున్నట్టు తెలియజేస్తున్నారు పోలీస్ శిక్షణ అభ్యర్థులు పోలీస్ అభ్యర్థులు రేపటి నుండి ఫిజికల్ టెస్టులు మహబూబ్ సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్ అండి రాత పరీక్షల ఉత్తీర్ణులైన పోలీస్ అభ్యర్థులు రేపటి నుండి ఫిజికల్ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు మహబూబ్నగర్ డిస్టిక్ సంబంధించి టోటల్గా ఇరవై మూడు వేల ఏడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఈవెంట్స్కి అటెండ్ అవుతున్నారు అందులో పంతొమ్మిది వేల ఐదు వందల నాలుగు మంది పురుషులు నాలుగు వేల రెండు వందల నలభై మూడు మంది స్త్రీలు పాల్గొంటున్నారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి గ్రౌండ్లోకి అనుమతిస్తారు అడ్మిట్ కార్డు ఇంటిమేషన్ లెటరు తమ సంతకంతో కూడిన పార్ట్ టూ అప్లికేషన్ ఫామ్ వెంట తీసుకోరని తీసుకొని రావాలని సూచించారు ప్రభుత్వం జారీ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ సైనిక ఉద్యోగం అయితే తన సంతకంతో కూడిన ధృవపత్రం ఉండాలన్నారు అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీలో రావాలని అనారోగ్య ఇతరత్ర కారణాలుంటే తేదీ మార్పు కోసం తగిన ఆధారాలతో నాలుగు రోజుల ముందుగానే పోలీస్ ఆఫీసును సంప్రదించాలని తెలియ